జైలుకు వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలియజేసి బయటికి వచ్చి రావడంతో ఈ దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా సమైక్యంగా కలిసి పోటీ చేస్తాయి వచ్చే ఎన్నికల్లో అలయన్స్గా అని చెప్పి ప్రకటించడం చాలా ఉదాహరణ. ఎందుకంటే ఆయన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఎంత తొందరగా ఈ రాష్ట్రానికి పీడను వదిలించాలనే ఉద్దేశంతో ఉన్నారు. నిజంగా ఆయన ముందు నుంచి చెప్తున్నారు, మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలని ఇవ్వనని. అదేవిధంగా ఆయన మరి ప్రకటన కూడా చేశారు. ఇవాళ కూడా సుదీర్ఘంగా మరి నారాయణరావు గారి ఆధ్వర్యంలో జిల్లా నాయకులందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా కూడా ఆయనతో చర్చించాం. అనేక విషయాల్లో కలిసి పనిచేయటానికి, కలిసి పోటీ చేయటానికి కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ విషయమైనా ఇక నుంచి ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా కలిసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయటానికి తప్పకుండా మేము కృషి చేస్తాం. రేపు ఎల్లుండి పెళ్ళంలో జరిగే మీటింగ్ కానీ, కైకలూరులో జరిగే మీటింగ్ కానీ తెలుగుదేశం పార్టీ కూడా పార్టీల్లో పార్టిసిపేట్ చేస్తూ జనసేనతో పాటు వారాహి యాత్రలో మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.